నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. దేవాంశకు అక్షరాభ్యాసంతో నూతన వరవడికి శ్రీకారం చుట్టాం. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని స్విమ్స్ లో అమలు చేస్తాం. పేదలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం. అరవింద్ ఐ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పలమనేరులో నకిలీ నోట్ల ముఠ అరెస్టు. 6 మందిని అరెస్టు చేసిన పోలీసులు 96,000 రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిఎస్పీ శంకర్. జిల్లాలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. హనుమంతుడు అభయ ప్రదాత, మనోబలానికి ఆత్మస్థైర్యానికి ప్రతీక. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ఒకే దేశం ఒకే పన్ను విధానం, వ్యాపారంలో రానున్న పెను మార్పులు. కొత్త పుంతలు తొక్కనున్న స్వేచ్ఛ వాణిజ్యం. బిల్లుల వ్యవస్థలో పారదర్శకం. నూతన జిఎస్టీ విధానంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో అరవింద ఐ కేర్ వారి శ్రీ వెంకటేశ్వర ఐ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సైన్స్ సెంటర్లో అంతరిక్ష ప్రదర్శనశాలని ఆయన ప్రారంభించారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర ఐ హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో స్విమ్స్ రూయా ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పేదలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లేనన్నారు. అరవింద్ ఐ కేర్ ఆసుపత్రి సేవలు చాలా బాగున్నాయన్నారు. తిరుపతిని స్వచ్ఛ సిటీగా, వైకుంఠమాలగా, 5 జాతీయ రహదారులను నిర్మిస్తామని చెప్పారు. పేద ప్రాంతమైన తిరుపతిలో ఇంకా మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ రీసెర్చ్ కేంద్రాలు పెడుతున్నామని, స్విమ్స్లో రుయాలో ఎస్వి పద్మావతి మెడికల్ కాలేజ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల్ని స్విమ్స్లో అమలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్వీస్ అనేది చాలా ముఖ్యం. ఆ సర్వీస్ దేవుని రూపంలో ఉండే మనుషులకు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే కొన్ని కొన్ని సంస్థలు మనం చూస్తున్నాం. అరవింద హాస్పిటల్ అయితే తిరుపతిలో ఈ సేవ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సర్వీస్ ఆర్గనైజేషన్లు, అన్నింటికంటే వైద్యం. వైద్యంలో మేము చూసినప్పుడు చాలా వరకు ప్రజలకు కావాల్సింది వైద్య సౌకర్యాలు ఇవ్వాలి. నేను కూడా ఒక మాట చెప్పాను, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. రోయా హాస్పిటల్ రావడం ఈ ప్రాంతంలో కొంతవరకు పేదవాళ్ళందరికీ వైద్య సౌకర్యాలు వచ్చాయి. 2003లో ప్రాణదానం కూడా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎన్టీఆర్ ప్రారంభించింది అన్నదానాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్కి శ్రీకారం చుడితే నేను చెప్పింది, ప్రపంచంలో ఉండే డాక్టర్లంతా తిరుపతికి వచ్చినప్పుడు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి, 1 వారం రోజులుండి పేదవాళ్ళకు సేవలు అందిస్తే అది దేవునికి సేవ చేసినట్టు అవుతుంది, దేవునికి దగ్గరైనట్టు అవుతుంది. ఆ అంకిత భావంతో పనిచేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. అదే సమయంలో నేను ఒకటి కోరాను, తిరుపతి ఈరోజు మీరు చూస్తే ఒక క్లీన్ సిటీగా, ఈరోజు భారతదేశంలో 1 ఈ రేంజ్లో ఉండే సిటీస్ అన్నిట్లేకల్లా 1 సిటీగా వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనుమడు దేవాంశుకు అక్షరాభ్యాసాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురోహితులు అక్షరాలు దిద్దించారు. స్థాపయామి, పూజయామి శ్లోనా భూవాన్ ప్రణవేది నియచ్చతు అగ్నే అచ్చావదేహన ప్రతిన త్వమనాభవ ప్రణోయచ్చ భవత్మన ప్రభక ప్రబృహస్పతి ప్రవాద్ దేవీ దదా పునః వాహయామి స్థాపయామి పూజపతి దుర్యోధనం ప్రాణాః అమృతమా సమస్త సన్మంగళాని త్రిభణాయ బ్రహ్మే సమే కామాన్. చెవులో చెప్పాడు వాళ్ళు కూడా చెప్పినట్టు ప్రదేశ్ అమరావతి చెప్పు దేవా. ఆరోగ్యం, ఆరోగ్యం, ఆదాయం, ఆదాయం, ఆదాయం అమ్మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర చెప్పు జూ టాటా.
చెప్పండి. మీరు కూడా వెనుకమ్మ వేసేయండి, కూర్చోబెట్టండి. సాంప్రదాయ ప్రకారం మా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాం. సాంప్రదాయాలు పాటిస్తూ ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలతో ముందుకు పోతున్నాం. మొన్నే ఇక్కడ మా మనవడికి కూడా అన్నప్రాసం ఇక్కడే చేశాను. అదే మరికి ఈరోజు మళ్ళీ అక్షరాభ్యాసం కూడా కొండపైనే కుటుంబంతో కలిసి వచ్చి, అదే మరి గెస్ట్ హౌస్ అని ఓన్లీ కుటుంబంతోనే ఈ అక్షరాభ్యాసానికి కూడా శ్రీకారం చుట్టాం. అందుకే దేవాంశ గారు ఈరోజు కొత్తగా ఆ అంటే అమ్మ అని మనం చెప్తున్నాం. ఆ అమ్మ అనేది ట్రూ స్పిరిట్లో చెప్పే విధంగా చేయాలనే ఉద్దేశంతో అమ్మకు వందనం కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. తొందరలోనే ఈ సంవత్సరం నుంచి అమ్మకు వందనం కూడా తీసుకుంటాం. అందుకని ఆ అంటే అమ్మ. ఆ అమ్మ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రపంచంలో ఎక్కడున్నా ఒక బాధ్యత ఉండాలి. ఇక్కడ జన్మనిచ్చిన భూమి. అందుకే నేను ఆ అమ్మ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆ అంటే అమరావతి, మళ్ళీ ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం. ఇవన్నీ ఉండాలంటే ఆదాయం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆరు అక్షరాలని పెట్టి రాయిపించాం, అక్షరాభ్యాసం చేశాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంప్రదాయాలకు నాంది పలకాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అందుకే కుటుంబ వికాసం తీసుకొచ్చాను. ఏ పని చేసినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అందరి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఆదాయం కోసం పనిచేస్తున్నాను. ఎక్కడ నేనున్నంత వరకు ఇక్కడ ఎవరు కూడా ఎవరు చేసినా దేవునికి సేవ చేయాలి తప్ప రాజకీయాలు. ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. అందరి నేవా నీళ్ళు ఈ సంవత్సరం వస్తాయి. రాబోయే సంవత్సరం మళ్ళీ నేను గాలేరు నగిరుడు పూర్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తిలో వాయుపుత్రునికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు జరిపారు. ఆలయంలోని హనుమంతుని విగ్రహానికి వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పవిత్ర జలాలతో అభిషేకించారు. పాలు, పెరుగు, గంధం, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రీయంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, తమలపాకులు, వడలు తదితర పూజా సామాగ్రితో హనుమంతునికి విశేష అలంకారం చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా పఠించారు. భక్తజనం స్వామివారి నామస్మరణల మధ్య విశేష హారతి ఇచ్చారు. వందలాది మంది భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. భక్తి తత్వానికి, సేవాభావానికి ప్రతీక హనుమంతుడు. అలాంటి హనుమ జయంతి నాడు భక్తులకు అన్నదానం చేసినట్లయితే స్వామి ఆశీస్సులు మెండుగా సిద్ధిస్తాయని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుపతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవానీ నగర్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచేది హనుమంతుడని అన్నారు. అలాంటి దైవాన్ని కొలిచిన వారికి భక్తి విశ్వాసంతో పాటు మానసిక స్థైర్యం సిద్ధిస్తుందని అన్నారు. హనుమాన్ జయంతి
ధైర్యంగా ఉన్నప్పుడు కష్టాలప్పుడు గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పిల్లలందరినీ కూడా హనుమాన్ చాలీస అని చదవమని చెప్తూ ఉంటాం. చదివినప్పుడు 40 శ్లోకాలు ఇచ్చే ధైర్యం, ముఖ్యంగా చదువుకునేటప్పుడు పిల్లలకి ప్రతిరోజు అదొక క్రమశిక్షణి. జీవితంలో ఏదైనా కష్టాలు కాబట్టి ఎదురైనప్పుడు దేవుడు వెనంటి ఉన్నాడని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి కాగా హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. సుందరంగా అలంకరించిన హనుమాన్ ఆలయంలో ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. అలాగే మరికొన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాలు హనుమాన్ చాలీసా పారాయణాలతో మార్మోగాయి. నకిలీ కరెన్సీ నోట్లను మార్చిన ముఠాను పొలంనర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 90,000 పైగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శంకర్ తెలిపారు. పొలంనర్లో ఇటీవల జరిగిన జాతరలో కర్ణాటకకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి మరో 5 మందితో కలిసి కలర్ జిరాక్స్ నకిలీ నోట్లతో వ్యాపారస్తులను మోసం చేశాడు. వ్యాపారులు వీటి గురించి తెలియక తీసుకున్నారు. ఇలా 96,600 రూపాయలు నకిలీ కరెన్సీని మార్పిడి చేశారు. మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేసినట్టు డిఎస్పీ శంకర్ తెలిపారు. చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా ఒక కారులో 5 మంది దొరికారు. వాళ్ళని చెక్ చేస్తే దొంగ నోట్లు 92,600 రూపాయలు దొంగ నోట్లు దొరికినాయి. వీళ్ళంతా మొన్న పొలంనేరు జాతరకు వచ్చారు. వచ్చి పొలంనేరు జాతరలో ఒక్కొక్కరు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలు అన్నీ దొంగ నోట్లు మార్చి కొన్ని వస్తువులు కొన్నారు. జాతరలో అన్నీ కొన్నారు. వస్తాననేవాడు విక్టరీ ఫుట్వేర్స్ అని పుత్తూరులో ఉంచుకోనున్నాడు. అతనికి లాభాలు నష్టాలు వచ్చేసి షాప్ మూసేసి వాళ్ళ బంధువులను అక్కపిల్లలందరినీ తీసుకొని జాతరలో కొనిస్తాను, వస్తువులు కొనిస్తాను తీసుకొని వచ్చి వాళ్ళ చేత మార్పిచ్చాడు. ఇవన్నీ కూడా కలర్ జిరాక్స్ పెట్టి కలర్ జిరాక్స్లో తీయడం జరిగింది. వీళ్ళందరూ మంచి వర్క్ చేసినందుకు గాను వీళ్ళందరికీ మా ఎస్పీ శ్రీనివాస్ గారు అభినందించడం జరిగింది. వీళ్ళకి రివార్డులు కూడా ప్రకటిస్తాము. ఇలాంటి తిరుపతిలో జేఈఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పటిష్ట బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ప్రకటించడంతో నిర్ణీత వేళకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా నీట్ తరహాలో అత్యంత కఠినంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఆదివారం తిరుపతిలో జరిగింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, విజయవాడలో ఈ పరీక్ష జరిగింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ పరీక్షకు మద్రాస్ ఐఐటి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. కాగా విద్యార్థులు నీలిరంగు జీన్సు, ఫుల్ షర్టు, పెద్ద బటన్లు ధరించిన షర్టులు వేసుకు రాకూడదని నిబంధన విధించారు. అలాగే అమ్మాయిలు చెవిరింగులు, గాజులు, పెద్ద బొట్లు లాంటివి ధరించరాదని నిబంధన పెట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పట్టుకోవిల, పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, వివాహ మాంగళ్య కలెక్షన్స్, కంచి కామాక్షి పట్టు శ్రేణి సంప్రదాయానికి సౌభాగ్యానికి కొలువైనాయి మీ పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ లో. కంచి కళ్యాణ పట్టు, ఐశ్వర్య పట్టు, అనురాగ్ పట్టు, ఇక్కత్ పట్టు, లైట్ వెయిట్ పట్టు, లినిన్ పట్టు, ఉప్పాడ పట్టు. కంచి ధరలకే ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, వరుడు డిజైనర్ సూట్స్ అండ్ షేర్వాణీస్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, జెంట్స్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్, పార్టీవేర్ డిజైనర్ డ్రెస్సెస్, లెహెంగా మోడల్స్, లాంగ్ కలీస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెట్టుబడి వస్త్రాలు అత్యంత తగ్గింపు ధరలకే. పెళ్లి షాపింగ్ కి మీరు రావాలి పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ కు. మా పట్టు వెరైటీలు, మా తగ్గింపు ధరలు మీరే స్వయంగా చూడాలి. విచ్చేయండి పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, గాంధీ రోడ్, తిరుపతి.
శ్రీకాళహస్తి ముక్కంటిస్ని ప్రముఖ నృత్య దర్శకులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ నృత్య దర్శకులు బాబా సహకల్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు దక్షిణామూర్తి విగ్రహం వద్ద స్వామివారి శేష వస్త్రాలను తీర్థప్రసాదాలను అందించగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. సనాతనమైన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు గోసంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందని శ్రీ రామచంద్ర రామానుజజీయర్ అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో జై భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు రామానుజ కళ్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ధార్మిక సదస్సు నిర్వహించారు. హనుమ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామీజీ విచ్చేశారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి స్వామీజీలు హాజరై ప్రవచనాలు చేశారు. భారతీయులందరూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని, గో సంపదను రక్షించాలని చినజీయర్ పిలుపునిచ్చారు. తిరుమల భారతీయ ఆధ్యాత్మికతకు పవిత్రతకు భాండాగరమని, ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్కృతులకి ఆలవాలమైనటువంటి ఈ మహాభారత భూమిలో మనం అందరం కూడా జన్మించాం. దేవతలని ఆరాధించడం, అలాగే గోమాతకి సేవ చేయడం, గోమాత అంటున్నాం మన గోవు అత్యంత పవిత్రమైనటువంటి మన వారు ఇవాళ రోజుల్లో చాలా మంది ఆ గోవుకి సంబంధించినటువంటి పాలని, మూత్రాన్ని, దాని యొక్క పేడ అంటే మయాన్ని, వీటన్నిటినీ కూడా పరీక్షలు చేసి మరీ తెలుసుకుంటున్నారు. వీధి విక్రయదారుల సమస్యలను పరిష్కరించకుంటే ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిని ముట్టడిస్తామని సిపిఎం, సిపిఐ, ఏఐటీసీ నాయకులు పేర్కొన్నారు. వీధి విక్రయదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. వీధి విక్రయదారుల సమస్యలపై గత కొన్ని రోజులుగా పోరాడుతున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని హరికృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రంలోపు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోతే సోమవారం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కానీ, అదేవిధంగా నగర కమిషనర్ కానీ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కానీ, శివప్రసాద్ ఎంపీ గారు కానీ సరైన తీరులో స్పందించలేదు. చూస్తాము, చేస్తామని అంటున్నారు. మా యొక్క ఆందోళన రేపటి నుంచి ఉధృతం చేయదర్శం. రేపు తిరుపతి ఎమ్మెల్యే శ్రీ సుగుణమ్మ గారి ఇల్లుని ముట్టడించాలని చెప్పేసని వీధి విక్రయదారుల ఫెడరేషన్, ఏఐటీసీ నాయకత్వాలు నిర్ణయించినాయి. కాబట్టి ఈరోజు సాయంత్రంలోపు ఖచ్చితంగా అధికారులు చర్చలకు పిలిపించి పరిష్కరించిన పక్షంలో రేపు ఎమ్మెల్యే సుగుణమ్మ గారి ఇల్లు ముట్టడి చేయడం. దేశంలో ఎస్సీ ఎస్టీల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించడం లేదని జాతీయ దళిత ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి జాతీయ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. తిరుపతి తుడా కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు పలు జిల్లాల నుండి నాయకులు హాజరయ్యారు. దేశంలో 50% పైగా జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలు ఉన్నారని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలు గడుస్తున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని ఐక్య వేదిక కన్వీనర్ రమణయ్య అన్నారు. వచ్చిన ప్రతినిధులతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ ప్రకారం భవిష్యత్ పోరాటాలు చేయనున్నామని చెప్పారు. ఒకరు గెలిచేసి చెప్పాడు. ఆ కాన్సెప్ట్ మేము ఒక ఐక్య వేదిక తయారు చేస్తున్నాము. ఆ తర్వాత రిజర్వేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. 90% ప్రైవేట్ అయిపోయినాయి, ప్రైవేట్ రిజర్వేషన్స్ లేదు. అనేక మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు లేక చదువుకొని కూడా అన్ప్లేస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తర్వాత భూములు ఇస్తున్నారు, కానీ అవి ఏమాత్రం ఆమోదం లేవు. దేశంలో 1వ తేదీ నుండి సరికొత్త పన్ను విధానం అమలు కానుంది. పన్ను రేట్లు హెచ్చు తగ్గుదలలు ఎలా ఉన్నా ఒక దేశం ఒక పన్నుతో దీర్ఘకాలంలో వ్యాపార రంగం గొప్ప మార్పును చూడనుంది. స్వేచ్ఛ వాణిజ్యం కొత్త పుంతలు తొక్కనుంది. దీంతో సేవలు వేగం పుంజుకొనున్నాయి. కొనుగోళ్ల పెరుగుదల, బిల్లుల వ్యవస్థలో పారదర్శకత, ద్రవ్యోల్బణం నియంత్రణ, ఇలా అనేక అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. జిఎస్టీ విధానంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం.
జీఎస్టీ అమల్లోకి వచ్చాక సామాన్య ప్రజలు రోజువారీ వినియోగించే వస్తువులపై మిశ్రమ ప్రభావం కనిపించనుంది. 28% పన్ను జాబితాలో చేర్చినందున షాంపూలు, గిన్నెలు తోమే డిటర్జెంట్ పౌడర్లు, బట్టల సబ్బుల ధరలు పెరగనున్నాయి. అందుకే రోజువారీ వినియోగించే ఈ వస్తువులను 18% పన్ను జాబితాలోకి చేర్చాలని హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలు కోరుతున్నాయి. అయితే టూత్పేస్టులు, సబ్బులు, తలనూనెలపై ప్రస్తుతం 24% వరకు పన్ను ఉండగా 18% తగ్గించినందున ఆయా రేట్లు తగ్గనున్నాయి. ఫలితంగా ధరలు అదుపులో ఉండడమే కాక కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉన్నా పరోక్షంగా మాత్రం జీఎస్టీ వల్ల అంతిమంగా వినియోగదారుడికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల మధ్య వ్యాపారంలో స్వేచ్ఛ పెరిగి రవాణా వ్యాపారం మెరుగుపడనుండడమే ఇందుకు కారణం. వినియోగదారుడికి ఇచ్చే బిల్లు విషయంలోనూ పారదర్శకత పెరగనుంది. ఒకసారి పన్ను చెల్లించిన తర్వాత మళ్లీ పన్ను అవసరం లేనందున వ్యాపారులు ఉత్పత్తులను బిల్లుతో సహా తీసుకునేందుకే మొగ్గు చూపుతారు. ఫలితంగా ప్రభుత్వానికి పన్ను వసూళ్లు పెరగడం సహా ఎగవేత అవకాశాలు తగ్గిపోతాయి. చిన్న మధ్య తరహా వ్యాపారులు పెద్ద స్థాయిలో విస్తరించేందుకు ఇది దోహదం చేయనుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే 10 రంగాలు ప్రయోజనం పొందుతాయని అంచనా వేస్తుండగా 4 రంగాలు మాత్రం అత్యధికంగా లాభం పొందనున్నాయి. గిడ్డంగులు, ఒకచోటు నుంచి మరోచోటుకు రవాణా చేసే లాజిస్టిక్ రంగాలు పూర్తి స్థాయిలో లాభం పొందనున్నాయి. ప్రస్తుతం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు తరలించడం పెద్ద ప్రహసనంలా తయారైంది. సంబంధిత రాష్ట్ర సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు పన్ను చెల్లింపు కోసం గంటల కొద్దీ బారులు తీరుతున్నాయి. ఒక్క ఢిల్లీలోనే రోజుకు 20,000 మంది ట్రక్కు డ్రైవర్లు ప్రవేశానుమతి కోసం పడిగాపులు కాస్తూ ఉంటారని అంచనా. ఈ అవ్యవస్థ పూర్తిగా రద్దవుతున్నందున డబ్బు, సమయం ఆదా అవుతాయి. స్వేచ్ఛ రవాణాతో తయారీ సంస్థలు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గోదాములు నిర్వహించాల్సిన అవసరమూ ఉండదు. ఫలితంగా పన్ను ఆదా సహా వస్తు రవాణా వ్యయమూ తగ్గుతుంది. గిరాకీకి అనుగుణంగా సంస్థలు సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకునే అవకాశముంది. మొత్తం మీద తయారీ సంస్థలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ప్రజలకు నిత్యావసరంగా మారిన టెలికాం సేవలు మరింత ప్రియం కావడం మాత్రం ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించే అంశం. ప్రస్తుతం వినియోగదారులు బిల్లుపై 15% పన్ను సెస్సు రూపంలో చెల్లిస్తున్నారు. జీఎస్టీలో అది 3% పెంచి 18% నిర్ణయించారు. ఇప్పటికే తీవ్రమైన పోటీ, అప్పుల భారంతో సతమతమవుతున్న ఈ రంగంపై తాజా పెంపు మరింత కుంగదీస్తుందని ఆ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ వినియోగదారులతో పాటు ప్రభుత్వ పథకాలైన డిజిటల్ ఇండియా, డిజిటల్ చెల్లింపులపైన ఇది ప్రభావం చూపుతుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI డైరెక్టర్ జనరల్ రాజన్ ఎం మాథ్యూస్ అభిప్రాయపడుతున్నారు. టెలికాం రంగానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 30% పన్నులు, లెవీలు, స్పెక్ట్రం, లైసెన్సు రుసుములు చెల్లించడానికే సరిపోతోందని చెప్పారు. టెలికాం రంగానికి ప్రస్తుతం 4.5 లక్షల కోట్ల అప్పులుంటే ఆదాయం మాత్రం అందులో సగమే వస్తోంది. ఈ సమయంలో చేయూతనందించడం మాని పన్ను మరింత పెంచడం సరికాదనేది టెలికాం నిపుణుల మాట. టెలికాం పరిశ్రమను నిత్యావసర సేవల రంగంగా గుర్తించి సాయం చేయాలని వారు కోరుతున్నారు. విదేశాల నుంచి దిగుమతైన సెల్ఫోన్ల కంటే విడి భాగాలు తెచ్చి ఇక్కడే అసెంబ్లింగ్ చేసిన సెల్ఫోన్లపై గతంలో పన్ను తక్కువ ఉండేది. ఇప్పుడు రెండింటికి ఒకేలా 12% నిర్ణయించినందున ఆ మేరకు సెల్ఫోన్ల రేట్లు పెరగనున్నాయి. వాహన రంగానికి మాత్రం జీఎస్టీతో లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. అధిక ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల ధరలు స్వల్పంగా తగ్గితే చిన్న కార్ల ధరలు పెరగనున్నాయి. 1500 సీసీ కంటే అధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఎస్వీయూలు లాంటి కార్లపై ప్రస్తుతం కేంద్ర ఎక్సైజ్ సుంకం, వ్యాట్ కలిపి 44.5% వరకు పన్ను చెల్లిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 55% వరకు పన్ను విధిస్తున్నారు. జీఎస్టీతో 28% పన్ను, 15% పరిహార సెస్సు కలిపి మొత్తం 43% అవుతుంది. ఫలితంగా పెద్ద కార్ల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 27.5% వరకు పన్ను చెల్లిస్తున్న చిన్న కార్లను 28% పన్ను విభాగంలోకి మార్చారు. ఫలితంగా 1,00,000 రూపాయల చొప్పున ధర పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ మాత్రం చిన్న కార్ల ధరలు పెరుగుతాయనేది అపోహగా కొట్టిపడేస్తున్నారు.
ప్రస్తుతమున్న పన్ను సెస్ కలిపి చూసినా జీఎస్టీలో అది తగ్గుతుందే తప్ప పెరగదని చెబుతున్నారు. ఇటీవల క్యాబ్ల సంస్కృతి సంస్థలు విస్తరిస్తున్న తరుణంలో జీఎస్టీతో సేవా పన్ను తగ్గినందున ఆ రంగానికి ఊపు లభించనుంది. ప్రస్తుతం వివిధ రంగాలకు ఉన్న పన్ను మినహాయింపులు యథావిధిగా కొనసాగనున్నాయి. విద్య, వైద్యం లాంటి కీలక రంగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి కాక చేనేత, లోకల్, మెట్రో రైళ్లలో ప్రయాణం, హజ్ లాంటి మత సంబంధ పర్యటనలు, చేత్తో చేసిన వాద్య పరికరాలు, గాజుగాజులు, బొట్టుబిళ్లలు, వినికిడి ఉపకరణాలకు మినహాయింపులు కొనసాగుతాయి. సేవల రంగంలోనూ 83 అంశాలను పూర్తిగా పన్ను పరిధి నుంచి మినహాయించారు. మరో 13 అంశాలను కనిష్ట 5% పన్ను పరిధిలోకి చేర్చారు. జీఎస్టీ రేట్లు ద్రవ్యోల్బణం పెరగకపోవచ్చన్న అంచనాలు ఊరట కలిగిస్తున్నాయి. చాలా వరకు వస్తువులపై పన్ను రేటు తగ్గడం, వినియోగ వస్తువుల ధరల సూచి, సిపిఐ పరిధిలోని అధికం పన్ను మినహాయింపులోకి వచ్చినందున ధరాఘాతం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా జూన్ 7 నాటికి పరపతి సమీక్షలో ఆర్బీఐ కాస్త పట్టువీడి ఉదారంగానూ వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. వస్తుసేవల పన్ను అమల్లోకి వచ్చాక పరిశ్రమలకు తాత్కాలిక ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తున్నా అదనపు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని క్రిసిల్ లాంటి రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి. జీఎస్టీ తాలూకు పూర్తి ప్రయోజనాలు పరిశ్రమలకు అందాలంటే 1 నుంచి 3 ఏళ్ల వ్యవధి పడుతుందనేది వాటి ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు నెలకు పైగా సమయమున్నందున ఈలోగానే కొన్ని సంస్థలు ధరలు పెంచే అవకాశం ఉంది. అలాంటి సంస్థలపై అధిక లాభాపేక్ష నిరోధక నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకు సంబంధించి స్వతంత్రంగా వ్యవహరించే అధిక లాభాపేక్ష నిరోధక వ్యవస్థ త్వరలోనే పని ప్రారంభించనుంది. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో పాస్ కేంద్రంలో మానసిక వికలాంగులకు పండ్లు, బ్రష్లు, సోపులు పంపిణీ చేశారు. తిరుపతి శ్రీనగర్ కాలనీలో పీపుల్ యాక్షన్ ఫర్ సోషల్ సర్వీస్ వారు మానసిక వికాస కేంద్రంలో హెల్పింగ్ హార్ట్స్ వారు వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు తమకు చేతనైనంత సాయం అందిస్తున్నామని అన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలను సురేందర్ రెడ్డి, కార్యదర్శి కిషోర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, షణ్ముఖం, లీలా ప్రసాద్, మురళి, హేమంత్, రామ్మూర్తి పాల్గొన్నారు. వీరికి ఇలాంటి చిన్నపాటి మా వంతు సేవ చేసుకునేందుకు మేము ఇక్కడికి రావడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కనీసం నెలకొకసారన్నా తమ వంతు బాధ్యతగా కొంత మొత్తాన్ని, కనీసం 100 రూపాయల మొత్తానన్నా ఇలాంటి వ్యక్తులకు కేటాయించడం వలన మనం కానీ, మన కుటుంబీకులు కానీ, మన సమాజం కానీ పూర్తి స్థాయిలో చక్కగా ఉండేదానికి అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి వారికి చేయుతనివ్వాలని, అదేవిధంగా మా హెల్పింగ్ హార్ట్స్ తరపున ప్రతి నెల జరిగే కార్యక్రమాలు కూడా మరింత విస్తృత స్థాయిలో చేసేందుకు కూడా మేము మున్ముందు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాం. రాయలసీమ జిల్లాలోని కరువును నివారించడంలో అధికార పార్టీ విఫలమైందని నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన జరిగే బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో రాయలసీమ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచురించిన వాల్ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. వామపక్ష నాయకులు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కరువు విలయతాండం చేస్తోందని, ప్రజలు వలసబాట పడుతున్నారని, అలాగే పశువులు సైతం కబేళాకు తరలిస్తున్నారని, ఇలాంటి వాటిని నివారించి ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ వలసలు నరికట్టాలని, పశువులకు పశుగ్రాసం కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు ఈ నెల 24న బంద్ను పాటిస్తున్నాయని పేర్కొన్నారు. వామపక్షాలు చేపట్టే నిరసనకు ప్రజలు సహకరించాలని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగే బంద్ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమారెడ్డి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ నాయకులు హరికృష్ణ, పింఛలయ్య, మురళి, రాధాకృష్ణ, రవి పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు చాలా తీవ్రమైన కరువు తీరుతో ఏం పనులు లేక వలసలు పోతున్న జనాన్ని ఆదుకోవడానికి ఉపాధి హామీ పనుల్ని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలా, ఇప్పటికే ఉపాధి హామీతో ఉన్న బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలా. ఈరోజు రైతులకి ఎన్నో కష్టాల్లో పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేక రైతులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. టమోటా రైతులు కానీ, దోశ రైతులు కానీ, అంటే పరింది రైతులు కానీ, మామిడి రైతులు కానీ ఈరోజు పూర్తిగా దివాలా తీసిపోయిన పరిస్థితి అనేది ఉంది. ఇలా ఆదుకోవడానికి తక్షణమైన కార్యక్రమాన్ని చేపట్టాలని. ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరు గారుస్తూ ఉన్నారో అర్థమవుతోంది. కేవలం ఒక్క అనంతపురం జిల్లాలోనే 50 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు, మొండి బకాయిలుగా మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీలకి తక్షణం బకాయిలు చెల్లించాలా, కరువుకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలా, త్రాగునీరు, సాగునీరు శాశ్వత పరిష్కారాన్ని చేయాలని చెప్పి
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సహకారంతో యువతకు ఉచిత శిక్షణ నిర్వహిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సన్ స్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారావు అన్నారు. యువతకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదని 3 నెలల కాలంలో ఉచిత వసతి భోజనం సదుపాయం కల్పిస్తున్నామని డైరెక్టర్ పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. దానిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ట్రైనింగ్ దీన్ని ఏర్పాటు చేసింది. దీన్ని స్టేట్ మొత్తం మీద 1 లేదా 2 ఆర్గనైజేషన్స్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద ఈ సన్ స్కిల్స్ అనే మా సంస్థకి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ యొక్క ట్రైనింగ్ సెంటర్ని సూళూరుపేట పక్కనే ఉన్నటువంటి కాదులూరు గ్రామంలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఏర్పాటు చేయడం. నేటి యువత ఆదర్శవంతమైన నాయకుడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి కారకులుగా నిలిచిన మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్, శ్రీదేవి, సావిత్రి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి నిరోధక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. మరి ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీలు జరగకుండా యాక్ట్ను కూడా తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ. మా చిరస్మరణీయుడు, భారతదేశ వద్దు బిడ్డ. చిత్తూరులో రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. కొందరు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారి కోసం ఎన్నికలు జరిగాయి. చిత్తూరు రెవెన్యూ భవన్లో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 2 ప్యానెళ్లు పోటీ పడ్డాయి. విజయసింహారెడ్డి అధ్యక్షుడుగా 1 ప్యానెల్, రవికుమార్ అధ్యక్షుడిగా 1 ప్యానెల్ పోటీ పడ్డాయి. ఇందులో జాయింట్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడు, 7 మంది ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా అధ్యక్షుడు, కార్యదర్శి, సహకార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారికి ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు విఆర్ఏ విఆర్ఓ స్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు సమర్థ నాయకుడు అయితేనే ప్రభుత్వానికి ఉద్యోగికి మధ్యలో అనుసంధానం జరిపే మంచి ఉద్యోగిని ఎన్నుకోవాలా అనే ఒక ఏకైక లక్ష్యమే తప్ప ఎన్నికలు ఒకరికొకరికి వ్యతిరేకము వేరే కారణాలు ఏముండవు. అందరం కలుసుకొని ఎన్నికలు ఫ్రెండ్లీ కంటెస్ట్గా ఉంటే ఉండొచ్చు. అమిత్ షా, నరేంద్ర మోడీ కాలు మోపిన ప్రాంతాల్లో కాషాయ జయకేతనం ఎగురవేయడం ఖాయమని, రాష్ట్రంలోనూ బీజేపీ స్వయం శక్తిగా ఎదిగి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని బీజేపీ నాయకులు కోల ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం స్థానిక బీజేపీ నాయకులు, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోల ఆనంద్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్బంగా కోల ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జాతీయ అధ్యక్షులు అమిత్ షా బూత్ కమిటీ నాయకులతో సమావేశమవుతారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో పార్టీ 16 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ స్వయంగా అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులు విస్తరింపచేసి పార్టీ బలోపేతం చేయడం ద్వారా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుందని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజు, సుకుమార్, ముత్తు, లత, పాండు, కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన బాలమురళి కోల ఆనంద్ సమక్షంలో బీజేపీలో చేరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. దేవాంశుకు అక్షరాభ్యాసంతో నూతన వరవడికి శ్రీకారం చుట్టాం. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని స్విమ్స్లో అమలు చేస్తాం. పేదలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం. అరవింద్ ఐ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పలమనేరులో నకిలీ నోట్ల ముఠా అరెస్టు. 6 మందిని అరెస్టు చేసిన పోలీసులు 96,000 రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిఎస్పీ శంకర్. జిల్లాలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. హనుమంతుడు అభయ ప్రదాత, మనోబలానికి ఆత్మస్థైర్యానికి ప్రతీక. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ఒకే దేశం ఒకే పన్ను విధానం, వ్యాపారంలో రానున్న పెను మార్పులు. కొత్త పుంతలు తొక్కనున్న స్వేచ్ఛ వాణిజ్యం. బిల్లుల వ్యవస్థలో పారదర్శకం. నూతన జిఎస్టీ విధానంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.